ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే సంకల్ప వికల్పాల సమ్మిళితం. మనస్సు పసిపాప బుద్ధి కన్నతల్లి. నిరంతర ఆలోచన అనేది మనస్సు యొక్క స్వభావం. మనస్సు చిన్న పిల్లవాడిలా ఉంటుంది. ఇది ఏదో ఒక పని చేయమని శరీరాన్ని అడుగుతుంది. ఆ పని చిన్నదా పెద్దదా, మంచిదా చెడ్డదా, చట్టపరమైనదా చట్టవిరుద్ధమైనదా, ఏదైనా కావచ్చు, మనస్సు ఇవన్నీ ఆలోచించదు. పని చేయడానికి మాత్రమే మనస్సు అడుగుతుంది. పని యొక్క పరిణామాల గురించి మనస్సు ఆలోచించదు. బుద్ధి మనస్సును నియంత్రించాలి. బలహీనత, బలం రెండూ మనస్సుకు ఒకటే. అది దాని ఆలోచనలు. మనస్సు ఎలా ఆలోచించాలో మనం మనస్సుకు శిక్షణ ఇవ్వాలి. మనస్సు, దాని నిర్మాణం, వాసనాబలం ఏమిటో చూద్దాం. వాసన అంటే ఏమిటి? మనస్సు ప్రతి అనుభూతిని తన వాసనగా బంధించి నిల్వ చేస్తుంది. ఈ అనుభూతులు వాసనలకు ఉదాహరణలుగా ఒక మామిడి పండునో కారపు బూందీనో ఏదో ఒకటి తిన్నామనుకోండి, ఆ అనుభూతి. అలా ఒక స్నేహాలు, ఒకరినొకరు కలుసుకున్న అనుభూతులు. అలా ఒక అందమైన స్థలాన్ని దర్శించిన అనుభూతులు, ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతులు. అలా రకరకాలుగా వారి వారి మనస్తత్వాల నుంచి వారు పొందిన వాటికి ఉన్న అనుభూతులే ఆ వాసనలు. ఆలోచనల సమూహాన్ని మనస్సు అంటారు. మన ఆలోచనలు వాసనల మీద ఆధారపడి ఉంటాయి. మనం ఈ నాలుగు విషయాల ఆధారంగా మనస్సు ఏర్పడుతుంది మనకు. మనం ఏమి తింటున్నాం, మనం ఎక్కడ తింటున్నాం, మనం సందర్శించే స్థలాలు ఏమిటి, మన స్నేహితులు ఎవరు, మనం తీసుకునే ఆహారంలో 1/6వ వంతు మన మనస్సు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః.